అనకాపల్లి జిల్లా కేజీపురంలో మహాకూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ పర్యటించారు. కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బీజేపీ కమలం గుత్తుకు ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ సైకిల్ గుత్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎంతో ఎంతో అద్భుతమైన సూపరమ్మ, థ్యాంక్ యూ. వీధి రేట్లకి కూడా వెంటనే పౌరిచ్చారు, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా సాగుతుంది మన వీధులు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు మన గ్రామానికి విచ్చేసి మన గ్రామానికి కావాల్సిన వసతులు గురించి మన దగ్గర ఆయన ముందు పెట్టడం జరిగింది. వాటిపై వివరణ ఇస్తూ మన గ్రామానికి అభివృద్ధికి తోడ్పడడానికి సిద్ధంగా ఉండి మన గ్రామానికి వచ్చారు. ఎన్నో ఉద్యోగ కల్పనకు పక్కన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మన గ్రామానికి విచ్చేశారమ్మా. అమ్మలారా అక్కలారా, మన గ్రామానికి విచ్చేశాడు తెలుగుదేశం రథ చక్రాలు. ఈ అవసరం కూడా విధంగా చెప్పేసారు ఆపేశారు, అది కూడా అమెరికా నుంచి కూడా సాక్షి తెలుసుకోవాలని కోరుతున్నాము. అలాగే కస్బా ధనపురం జంక్షన్ వద్ద వెంకటానంతపురి దగ్గర ఒక బెస్ నిర్మించాలని కోరుతున్నాము. అదే విధంగా అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా అక్కడ సోలార్ కరెంట్ నీటి సరఫరా ఉన్నది, అది ఎప్పుడు ప్రజలకు అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం కల్పిస్తారని కోరుతున్నాము. ఒక్క రెండు నిమిషాలు జనసేన ఉపాధ్యక్షుడు కాల హరిబాలకృష్ణ మాట్లాడతారని కోరుతున్నాము. అందరికీ నమస్కారం.
25% అంటే అభివృద్ధి సాధించబడుతుంది. ఈ యొక్క విషయం ప్రతి ఒక్క యువకుడు కూడా